వెల్కమ్ బ్యాక్. విశాఖ రాజధాని కోసం రాజీనామా చేసి ఉద్యమంలో దిగుతాను ముఖ్యమంత్రి గారు కనుక అంగీకరిస్తే అంటూ ఈ మధ్యకాలంలో విశాఖ రాజధాని అంటూ పదే పదే ప్రకటనలు చేసిన ధర్మాన ప్రసాదరావు, రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు స్టీల్ ప్లాంట్ అమ్మిన ఉత్తరాంధ్రకు కానీ విశాఖకు కానీ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు కానీ వచ్చే నష్టం ఏం లేదంటూ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏంటి నిజంగానే స్టీల్ ప్లాంట్ వల్ల పెద్ద నష్టమేం లేదా, రాజధాని వల్ల విశాఖ అభివృద్ధి చెందుతుందా, దీనికి సంబంధించి ముందుగా వంశీ గారు. వంశీ గారు గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ వంశీ గారు. వంశీ గారు, ఉత్తరాంధ్రలో ఇప్పుడు హై టెన్షన్ నెలకొన్నది. ప్రజలందరికీ రెండు అంశాలైతే ఉత్తరాంధ్రలో చర్చనీయాంశమైంది. విశాఖలో రాజధాని అనే అంశాన్ని వైసీపీ నేతలు బలంగా తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో వచ్చినటువంటి భూ వివాదాలు, భూ కబ్జాలు, భూ దోపిడీలతో విశాఖ రాజధాని అన్నదానికి ఫుల్ స్టాప్ పడిపోయింది. ఎవరన్నా ప్రజల్లో అటువంటి భావనలు ఉన్నాగని, వామ్మో ఈ ఇంత అరాచకాలు జరిగినాయి, ఇన్ని అన్యాయాలు జరిగినాయి అనేటువంటి అంశంతో ఆ అంశానికి ఫుల్ స్టాప్ పడిపోయింది. రెండవది, ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి రాజకీయ విభేదాలు, రాజకీయ నేతల మధ్య ఉన్నటువంటి విభేదాలు, ఘర్షణలు ఒక్కసారిగా బయటపడిపోయినాయి రోడ్డుపైన. ఎందుకనంటే విజయసాయి రెడ్డి గారు నిన్న పెట్టినటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్లో ఆయన స్వయంగా మాట్లాడినటువంటి మాట, నా పైన మా వాళ్లే బయటికి మీడియాకి తెలియజేశారు, వాళ్ళ ఆధారాలు తెలిస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాను, చర్యలు తీసుకుంటాన్నారు. అట్లాగే ఆయన ఊరుకోకుండా ఎవరైతే ఎంవీవీ సత్యనారాయణ ఎక్కడైతే ల్యాండ్కు సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్ సంబంధించిన అంశాలు ఉన్నాయో వాటిని ప్రస్తావించి వాటికి సంబంధించినటువంటి వాటిపైన కూడా విచారణ చేపడతానన్నాడు. అసలు ఆయనకి ఇప్పుడు అక్కడ ఎంపీకి ఆయన విజయసాయి రెడ్డి గారికి విశాఖతో సంబంధం లేదు, ఆయన బయటకు వచ్చేసారు, అక్కడిని బయటకు పంపించారు. అయినా కానీ ఆయన అక్కడ అన్నారు. దీంతో ఏం జరిగింది, ఆ రెండో అంశం రాజకీయంగా వాళ్ళ మధ్య అక్కడ ఉన్నటువంటి వివాదాలు చాలా స్పష్టంగా బయటపడినాయి. విజయసాయి రెడ్డి గారిని అసలు అక్కడి నుంచి ఎందుకు పంపించారు, సుబ్బారెడ్డి గారికి ఆయన సుబ్బారెడ్డి గారిని ఎందుకు పంపించారు అన్నది ఒక ప్రశ్న. ఆ ప్రశ్నలోనే మొత్తం దాగి ఉన్నది. ఏంటంటే విజయసాయి రెడ్డి గారికి అక్కడ ఉన్నటువంటి ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ గారికి, అట్లాగే బొత్స సత్యనారాయణ గారికి, అక్కడ ఉన్నటువంటి మిగిలిన ఉత్తరాంధ్ర లీడర్లు ఎవరికీ కూడా, అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు ఎవరికీ కూడా ఆయనతో సయోధ్య కుదరలా. రెండో అంశం ఏంటంటే విజయసాయి రెడ్డి గారు ఉత్తరాంధ్రలో ఉన్నప్పుడు గీతమ్మ గోడలు కూల్చడం అయితేనేమి, సబ్బంహరి గారి గోడ కూల్చడం అయితే, అశోక్ గజపతి రాజు గారి వివాదం అయితేనేమి, ఇలా చెప్పుకుంటా పోతే వందలో అన్ని వివాదాల్లో ఆయన వేలుపెట్టాడు. దాంతో విశాఖలో విజయసాయి రెడ్డి గారి పైన తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చింది. ఈ అంశాన్ని రిపోర్ట్స్ తీసుకున్నటువంటి, సర్వేలు తీసుకున్నటువంటి ఎవరైతే వైసీపీ అధినాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారు, వామ్మో ఇక్కడ చాలా ప్రమాదం జరుగుతుందని ఆయన అక్కడిని పంపించారు. ఆయన ఎప్పుడైతే అక్కడి నుంచి బయటకు వచ్చారో అక్కడ ఇప్పటి వరకు జరిగినటువంటి భూదందాలు కావచ్చు, భూ కబ్జాలు కావచ్చు, భూ ఆరోపణలు కావచ్చు, భూ వివాదాలు కావచ్చు, ఇవన్నీ బయటపడటం మొదలుపెట్టినాయి. ఎన్ని రోజులు దాగుతాయి, అన్ని దాగవు కదా. ఆ బయటపడినటువంటి అంశాలన్నీ కూడా ఒక్కసారిగా విజయసాయి రెడ్డి గారు ఏమనుకున్నారు, ఇవన్నీ బయటపడినాయి అంటే మా వాళ్ళు ఇస్తేనే కదా బయటపడింది అనుకున్నారు. ఎవరైతే అమ్మినోళ్ళు ఇస్తారు, లేదా కొనుక్కున్నోళ్ళు, వాళ్ళు ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు ఇస్తారు. ఇవాళ ఆగిద్ది రేపై తాగదు కదా, రేపు కాదు ఎల్లుండి తాగదు కదా, లేకపోతే ఆరు నెలలకైనా ఆగదు కదా, అన్ని బయటకు వచ్చేటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే విశాఖలో ఇప్పుడు హై అలర్ట్ నెలకొంది. మొత్తంగా విశాఖకు సంబంధించినటువంటి అంశంలో, ఉత్తరాంధ్రకు సంబంధించిన అంశంలో ఎవరైతే వైసీపీ విజయసాయి రెడ్డి గారి నేతృత్వంలో, లేదా విజయసాయి రెడ్డి గారి సహకారంతో, లేదా విజయసాయి రెడ్డి గారి అనుంగ శిష్యులు చేసినటువంటి ఏదైతే భూ దందాలు, భూ వివాదాలు అన్నీ కూడా ఇప్పుడు వైసీపీకి మొత్తానికి చుట్టుకొని వైసీపీని అతలాకుతలం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే విజయసాయి రెడ్డి గారు నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మాట్లాడినటువంటి స్టేట్మెంట్తో ఎంవీవీ సత్యనారాయణ గారు ఒక మాట అన్నారు, పేపర్ ఛానల్ పెట్టడం ఏంది, పార్టీయే పెడతారేమో అన్నాడు. ఇక దాంతో ఏంటి, ఒక పెద్ద ప్రకంపన సృష్టించారు ఆయన. పెద్ద ప్రకంపన సృష్టించినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఒక పెద్ద చర్చనీయాంశం అయ్యేటువంటి అవుతున్నటువంటి అంశం ఏంటంటే, విజయసాయి రెడ్డి గారికి సంబంధించినటువంటి అంశాలు, వివాదాలు ఏదైతే అన్నీ ఇప్పుడు బయటకు వచ్చినాయి. అందులో మనం చూస్తే దస్పల్లా భూములు కావచ్చు, విశాఖ నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళేటువంటి దాంట్లో లక్ష గజాలు కొన్నటువంటి భూ వివాదం కావచ్చు, లేదా బేపార్క్ వివాదం కావచ్చు, లేదా అట్లా వెళతా ఉంటే ఎన్సీసీ భూ వివాదం కావచ్చు, ఇలా చెప్పుకుంటా పోతే దాదాపు అసలు విశాఖలో ఇది అది అని లేకుండా అన్ని వివాదాలు నెలకొన్నాయి. ఋషికొండ వివాదం ఉంది, లేదా ఇంకొక వివాదం ఉంది, అది కార్తీక వనం వివాదం ఉంది, గోల్ఫ్ క్లబ్ వివాదం ఉంది, అట్లాగే వాల్తేరు క్లబ్ వివాదం ఉంది, అసలు రింగ్ రోడ్డు వివాదం ఉంది, ఇలా చెప్తా పోతే అనేక వివాదాలు, అనేక అంశాలు మొత్తం ఇప్పుడు విశాఖలో హాట్ టాపిక్గా మారినాయి. అరే బాబు, అసలు ఏమీ లేని దానికే ఇంత పెద్ద వివాదం ఏంది, ఇన్ని అసలు ఇన్ని జరిగినాయా,
మనం ఊరకు ఇన్ని రోజులు అన్ని ఆరోపణలు అనుకున్నాం, అన్ని విమర్శలు అనుకున్నాం, కానీ ఇక్కడ చూస్తే అన్ని నిజంగా ఆధారాలతో సహా బయటపెట్టేశారు. అందులో మనం బయటపెట్టాం మహా న్యూసే, మనం అన్ని అంశాలను చాలా వాటికి వరకు మనం బయటపెట్టాం. ఇవన్నీ నిజమే కదా అనేటువంటి అంశం రావడంతో ఉత్తరాంధ్ర ప్రజానీకం వామ్మో వీళ్ళు ఇంత జరిగింది అనేటువంటి చర్చ వచ్చింది. ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి టాపిక్ ఏంటంటే, ఇప్పుడు ఎవరైతే విజయసాయి రెడ్డి గారు ఎంపీ రాజ్యసభ, అట్లాగే ఎంబీబీ సత్యనారాయణ ఎంపీ, ఆయన ఉత్తరాంధ్ర ఎంపీ, ఆయన ఉత్తరాంధ్రలో వ్యాపారస్తుడు, ఆయన బిల్డరు, సరే అక్కడ ఆయన కన్స్ట్రక్షన్లోనే ఆయన తప్పులు చేశాడు అంటే, ఆయన అవినీతి చేశాడు అంటే, లేదా ఆయన అక్రమాలు పాల్పడ్డాడంటే, ఆయన అక్రమ ఒప్పందాలు చేసుకున్నాడంటే ఖచ్చితంగా దాని మీద చర్యలు తీసుకోవాల్సిందే. అదేవిధంగా ఆయన అక్కడ వ్యాపారం చేస్తున్నాడు, ఇప్పుడు దాదాపు 30 సంవత్సరాల నుంచి ఆయన అక్కడ వ్యాపారంలో ఉన్నాడు, కన్స్ట్రక్షన్ వ్యాపారంలో ఉన్నాడు కాబట్టి ఆ వివాదాలు జరిగింది. అసలు ఎంవీవీ సత్యనారాయణ వైసీపీ ఎందుకు వచ్చాడు, టీడీపీలో ఆయన టీడీపీలో ఉన్నటువంటి ఆ రోజులో ఉన్నటువంటి కళా వెంకట్రావు గారికి ఆయనకి మధ్య స్పర్ధలో ఏర్పడినప్పుడు ఆయన మీద కేసు పెట్టాడన్న కోపంతో ఆయన వచ్చి ఎంవీవీ సత్యనారాయణ ఎక్కడికి వైసీపీకి వచ్చి 100 కోట్లు ఖర్చు పెట్టుకుని ఎంపీ అయ్యాడు. అసలు అది ఒక పెద్ద చర్చనీయాంశం. సరే విజయసాయి రెడ్డి గారు ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా వచ్చి అక్కడి నుంచి వచ్చారు, నెల్లూరు నుంచి వచ్చారు, నెల్లూరు నుంచి హైదరాబాద్, హైదరాబాద్ నుంచి అక్కడికి వచ్చారు అనుకుందాం. ఉత్తరాంధ్రలో ఆయన అన్ని ఆస్తులు ఎలా కొనుగోలు చేస్తారు? ఆయన అంటే ఎంబీబీ సత్యనారాయణ బిల్డర్ కాబట్టి ఆయన అక్రమాలు పాల్పడిన బిల్డరు అక్కడ జరుగుతూ ఉంది సరే ఆయన చేసి, మరి ఈయన ఎట్లా చేస్తాడు, ఈయన ఎట్లా దాన్ని ఎంగేజ్ చేస్తారు, ఇన్ని లక్షల ఎస్ఎఫ్టీ ఎట్లా ఉంటారు కొడుక్కి, కూతురికి, అల్లుడికి, ఇవన్నీ చర్చనీయాంశమైంది. ఇక్కడ అసలు ఇంకో చర్చనీయాంశం అయినటువంటి అంశం ఏంటంటే, విజయసాయి రెడ్డి గారు మాట్లాడినటువంటి నా కూతురికి నాకు సంబంధం లేదు అన్న మాట అసలు ఉత్తరాంధ్ర ప్రజానీకమే కాదు రాష్ట్ర ప్రజానీకంలో కూడా పెద్ద చర్చ అయింది. నా కూతురికి నాకు సంబంధం లేదని విజయసాయి రెడ్డి గారు అనటం అనేటువంటిది ఏ ప్రజలు ఏ ఒక్కరూ కూడా దాన్ని స్వాగతించట్లేదు. ఆయనకున్న ఒకే ఒక కూతురు, ఆ ఒక్క కూతురు అరబిందో వాళ్ళకి ఇచ్చారు. సరే వాళ్ళు వ్యాపారాలు ఉన్నారు, వ్యాపారాలు ఉన్నా కానీ వాళ్ళు హైదరాబాద్లో కొనుక్కుంటారు, లేదా ముంబైలో కొనుక్కుంటారు, లేదా అమెరికాలో కొనుక్కుంటారు, ఇంకోసారి కొనుక్కుంటారు, వైజాగ్లో కొనుక్కోవచ్చు. కానీ విశాఖలో ఉత్తరాంధ్రకు ఆయన ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు 2021 మూడు రాజధానులని జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించిన తరువాత మీరు ఎలా కొంటారు, నాకు ఆయన మరి నాకేం సంబంధం లేదు, నా కుటుంబ సభ్యులకు కానీ నాకు కానీ ఆయన స్టేట్మెంట్ ఎలా ఇస్తారు, ఇచ్చిన తర్వాత కొనుగోలు జరిగినటువంటి అంశాన్ని మరి ఆయన ఎలా అంగీకరిస్తారు, ఆ కొనుగోలుకు ముందు ఆ కొనుగోలు తర్వాత మధ్యన ఆయన బయట ఇచ్చారు, అలాంటప్పుడు నా కూతురు కొనుక్కొని ఉండొచ్చేమో, నేనైతే కానీ నేను కానీ నా భార్య కానీ కొనలేదని చెప్పాలి కదా, అలా అనుకుంటే ఇలా అన్నారు, ఇలా అంతా ఇప్పుడు ఇరుక్కున్నారు. ఇరుక్కున్న తర్వాత ఇప్పుడు దానికి ఆయన దగ్గర నుంచి ఎక్కడ స్పష్టమైన క్లారిటీ లేదు. విశాఖ ప్రజలు ఇప్పటి వరకు ఉన్నటువంటి విశాఖ ప్రజానీకం కావచ్చు, లేదా ఉత్తరాంధ్ర ప్రజానీకం కావచ్చు, లేదా రాష్ట్ర ప్రజానీకం కావచ్చు, విజయసాయి రెడ్డి గారి విషయంలో ఉత్తరాంధ్రలో విశాఖలో ఆయన చేసినటువంటి అంశాలపైన ఒక స్పష్టత వచ్చేసింది. ఎస్, ఈయన అక్కడ ల్యాండ్ వివాదాల్లో ఉన్నారు, ల్యాండ్ కొనుగోలు చేశారు, నా కూతురుకు నాకు సంబంధం లేదన్న మాత్రాన కుదరదు అన్నది ఫిక్స్ అయిపోయిందనమాట. ఇంక ఇప్పుడు దానికి సంబంధించి ఆయన ఆ రోజు ఆ మాట అనకుండా ఉంటే, నా కూతురు కొనుక్కుంది దానికి నేనేం కొనుక్కున్నారని అంటే బాగుండేది, నాకు సంబంధం లేదనటంతో అక్కడ ఒక పాయింట్ మొత్తంగా అక్కడ బూమ్ రాంగ్ అయిందనమాట. అందుకని ఇప్పుడు కొత్త అంశాలు, కొత్త వివాదాలు ఇంక రాబోతున్నాయి, చాలా అంశాలు చర్చకు రాబోతున్నాయి, చాలా అంశాల మీద వాళ్ళు ఇప్పుడు రెస్పాండ్ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. విజయసాయి రెడ్డి గారు ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిన తర్వాత అసిత గారు మనం చూస్తే, ఎవరైతే తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి అచ్చెన్నాయుడు గారి దగ్గర నుంచి అందరూ మాట్లాడారుగా, కానీ విజయసాయి రెడ్డి గారికి కౌంటర్ ఇచ్చిన తర్వాత ఇంతమంది తెలుగుదేశం పార్టీ నేతలు అచ్చెన్నాయుడు గారు మాట్లాడారు, నేను దులుపా నరేంద్ర కుమార్ మాట్లాడారు, ఇవాళ పంచుమతి తనురాధ మాట్లాడింది, వంగలపూడి అనిత మాట్లాడింది, విశాఖలో రామ్మోహన్ నాయుడు మన జీరో అన్నాం ఆయన కూడా మాట్లాడాడు, మొత్తానికి కిమిడి నాగార్జున మాట్లాడాడు, పల్లా శ్రీనివాస్ అందరూ మాట్లాడారు. అంతమంది మాట్లాడినా విశాఖ ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి గారు మాట్లాడలేదు, బొత్స సత్యనారాయణ గారు మాట్లాడలేదు, ఎంవీవీ సత్యనారాయణ మాట్లాడలేదు, అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కూడా ఎవ్వరూ కూడా సాయి రెడ్డి గారు ఎటువంటి తప్పు చేయలేదు, ఆయన సచ్చీలుడు, ఆయన బుద్ధిమంతుడు, ఆయన అమాయకుడు ఆయన అని ఎవరూ కూడా మాట్లాడలేదు. అంటే దాంతో ఏంటి, స్పష్టంగా అక్కడ జరగాల్సింది జరిగిందని ప్రూవ్ అయిపోయింది. దీనికి ఇక 100 డాక్యుమెంట్లు సర్టిఫికేట్లు పెట్టేయచ్చు. ఓకే, ఇంతవరకు ఇది ఒక సబ్జెక్ట్ అయితే గారు. ఇక రెండవ సబ్జెక్ట్ మనం అనుకున్నటువంటి దాంట్లో సెకండ్ సబ్జెక్టు ధర్మాన ప్రసాదరావు గారు. ఎస్, ఆయన 20 సంవత్సరాల పైగా ఆ అనుభవం ఉన్నటువంటి రాజకీయ నాయకుడుగా ఆయన అంటే అందరికీ గౌరవం ఉంది, కానీ